వెల్కమ్ టు N1 న్యూస్. నేను భారతి. ముందుగా హెడ్లైన్స్. రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పోలీసులు సర్దార్ వల్లభాయ్ పటేల్ 46వ జయంతి వేడుకలు జాతీయ సమైక్యతకు పాటు పడదామని ప్రతిజ్ఞ. ఫిర్యాదు ఇచ్చిన మహిళపై ఎస్ఐ లైంగిక వేధింపులు. పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డీజీపీ ఆఫీస్ కు మహిళ. సీతానగర మండల కేంద్ర శివాలయంలో ధనవంతరి స్వామివారి కాగడాల మహోత్సవ వేడుక. ధనవంతరి స్వామివారిని తలపై మోస్తూ ఊరేగింపు. ఇక వివరాలు చూస్తే పిఠాపురంలో శనివారం మండల పరిషత్ కార్యాలయంలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన జూనియర్ సివిల్ జడ్జి సుధారాణి మాట్లాడుతూ ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులకు చట్టాలపై ఎంతో అవగాహన కలిగి ఉండాలన్నారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో శనివారం మండల పరిషత్ కార్యాలయంలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన జూనియర్ సివిల్ జడ్జి సుధారాణి మాట్లాడుతూ ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులకు చట్టాలపై ఎంతో అవగాహన కలిగి ఉండాలన్నారు. నేటి రాజకీయ వ్యవస్థలో చట్టాలపై అవగాహన తెలుసుకుని గ్రామాల్లో ప్రజలకు వివరించాలని సూచించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు విధులు ఫ్రోనెట్స్ పెండింగ్ కేసుల్లో మనకు లోక్ అదలత్ ద్వారా పరిష్కారం అయ్యే కేసుల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఏజీపీఎస్ఎం ఆలీ, బార్ అధ్యక్షులు మెరుగు రాజారావు, ఎంపీపీ కన్నాబొత్తుల కామేశ్వరరావు, జిల్లా ఏపీపీ ఆనిశెట్టి కాశీ విశ్వనాథ్ రెడ్డి, ఎంపీడీఓ డిఐఎస్ శర్మ, న్యాయవాదులు గౌరీమణి రమేష్, ముమ్మడి శ్రీను, సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఆజాదీ అమృత మహోత్సవం పేరిట ఈరోజు ఇక్కడ న్యాయ విజ్ఞాన సదస్సు జరగడం జరిగింది. ఇందులో లోకదళ ప్రాముఖ్యత గురించి అందరికీ మొమ్మరే చేయడం జరిగింది. ఆ ఇంపార్టెన్స్ గురించి డిసెంబర్ 11 పిఠాపురంలో జరిగే లోకదళ అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టు వారి గైడ్లైన్స్ ప్రకారం ఆజాదీకి అమృత మహోత్సవం అని చెప్పేసి అక్టోబర్ 2 నుంచి నవంబర్ 14 వరకు కొన్ని కార్యక్రమాలు చట్టాలను ప్రజలకు చేరువ చేయడంలో అందులో భాగంగా ఇవాళ ఈ సదస్సు జరిగింది. ఇక్కడ ఇందులో చెప్పేది ఏంటంటే డిసెంబర్ 11 మన పిఠాపురంలో నేషనల్ లోకదళ జరుగుతుంది. అందులో అన్ని రకాలైన సివిల్ కేసులు, కొన్ని క్రిమినల్ కేసులు, మనోవర్తి కేసులు సామరస్యపూర్వకంగా ఇరువర్గాల అంగీకారంతో పరిష్కరించుకోవచ్చు. ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలి. శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం పాలకొండ పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీస్ సమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాలకొండ సర్కిల్ పరిధిలో గల పోలీసులు మరియు యువతి యువకులు పెద్ద ఎత్తున రక్తదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ శంకర్రావు, ఎస్ఐ ప్రసాదరావు, వీరఘట్టం ఎస్ఐ భాస్కర్రావు, ఏఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రక్తదానం చేయండి, ప్రాణదత్తలు కండని తెలిపారు. జర్నలిస్టుల పిల్లల పాఠశాలలో 50% ఫీజు రాయితీ విషయంలో ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ఉత్తర్వులు మాకు అందలేదని, ప్రభుత్వం స్పష్టమైన సర్క్యులర్ విడుదల చేసే తప్పక అమలు చేస్తామని యునైటెడ్ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫెడరేషన్ అధ్యక్షుడు మాతకమల్లి శ్రీ విజయ్ తెలిపారు. విలేకరుల తరపున ప్రెస్ క్లబ్ ఆఫ్ కాకినాడ సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. జర్నలిస్టులు అంటే తమకు ప్రత్యేక అభిమానం ఉందని, ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఎటువంటి జీవో రాకపోయినప్పటికీ ఫీజు రాయితీ విషయంలో తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నామని ఆయన అన్నారు.
కాకినాడ అశోక్ నగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సర్క్యులర్ విడుదల చేస్తే జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా అమలు పరచడానికి సిద్ధంగా ఉన్నామని విజయ తెలిపారు. మాకున్నటువంటి రూల్స్ ఎక్కడ కూడా జర్నలిస్ట్ 50% ఇవ్వాలని కానీ లేకపోతే ఫలానా శాఖలకి 50% ఇవ్వాలని ఎక్కడ లేదు. అది రిటర్న్ గా అడుగుతున్నాం మేము. డిపార్ట్మెంట్ నుంచి కనుక రిటర్న్ గా వస్తే ఖచ్చితంగా అది అమలు చేస్తాము. పూర్తి స్థాయిలో జిల్లాలోనే కాదు రాష్ట్ర స్థాయిలో కూడా అమలు చేయడానికి మేము విద్యా మా ప్రైవేట్ విద్యా సంస్థ మాకు అభ్యంతరం లేదు. కానీ ఇది రాష్ట్ర విద్యాశాఖ నుంచి ఒక క్లియర్ కట్ ఉత్తర్వు రాకపోవడం వల్ల ఈ యొక్క స్తబ్దత ఉంది. కాబట్టి అధికారులు దాని మీద క్లారిఫికేషన్ ఇస్తే డెఫినెట్ గా అది ఏ రూల్ అయినా ప్రొవిజన్ కింద వస్తుందో చెప్తే మేము దాని ప్రకారం మేము ఫాలో అవడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అయినా కూడా జర్నలిస్టులకి సాధ్యమైనంత వరకు చాలా పాఠశాలలో 30% 50% కూడా ఇస్తున్నటువంటి పాఠశాలలు ఉన్నాయి. దయచేసి మీరు గమనించాలా. ఇది గవర్నమెంట్ ఉత్తర్వుతో ప్రమేయం లేకుండా పాత్రికే మిత్రులు మీరు చేసేటువంటి సేవలు అలాగే లాక్డౌన్లో మీరు చేసినటువంటి సేవలు గుర్తించి చాలా మంది ప్రైవేట్ విద్యా సంస్థలు ముందుకొచ్చినాయి. మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ పౌరాలకు అందరికీ జరగాలనుకుంటే మాత్రం రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చుంటే డెఫినెట్గా మేము దాన్ని అనుసరిస్తామని చెప్తాం. కృష్ణా జిల్లా నూజివీడు IIIT రోడ్లో లీక్ అయిన మెగా గ్యాస్ పైప్ లైన్, నీటి కుంటలో ఎగజిమ్ముతున్న గ్యాస్ ఉధృతి, నూజివీడులో వరుస గ్యాస్ లీకుల ఘటనలతో బెంబేలెత్తుతున్న ప్రజలు, సమీపంలో ట్రాన్స్ఫార్మర్ మరియు పెట్రోల్ బంక్ ఉండటంతో సహాయ చర్యలు చేపట్టిన అధికారులు, సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ మరియు పోలీస్ సిబ్బంది, గ్యాస్ లీకేజ్ అదుపు చేస్తున్న మెగా గ్యాస్ సిబ్బంది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికలలో భాగంగా హుజూరాబాద్ మండలంలో సింగాపురం గ్రామంలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేసిన సతీష్ కుమార్, గెలు శ్రీనివాస్ యాదవ్, గెలుపు ఖాయమన్న హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో కేబీ కాలనీ సమీపంలో అదుపు తప్పి ఇంట్లోకి తీసుకువెళ్లిన ట్రాక్టర్ డ్రైవర్ మేడబోయిన రాజు 37 సంవత్సరంలో తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం. ఎంత
వచ్చానది ఎప్పుడు చెప్పలేదు అని చెప్పి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేశారట ఆ ఫోన్ కాల్ ఆధారంగా వాళ్ళను ఇప్పుడు ఇలా రేపు టెక్నాలజీ ద్వారా ఫోన్లు ఎవరు చేసిరు ఎక్కడి నుంచి చేసిరు ఇవన్నీ టవర్లు తెలుసుకొని వాళ్ళు తొందరగా కేసు ఛేదించి నేరస్థులను పట్టుకోవాలని చెప్పి గ్రామాన్ని వదిలిపెట్టి పోవడానికి చాలా బాధిస్తుంది మా అందరికీ కావున దీనిపై ఈ మర్డర్ జరిగిన మర్డర్ కోడ మర్డర్ చరిత్రలో ఇటువంటి మర్డర్ ఎక్కడ కాలేదు కావున ఈ కేసును పోలీసు వాళ్ళు ఖచ్చితంగా ఛేదించి మా పిల్లగాన్ని మర్డర్ చేసిన వారిని ఖచ్చితంగా ఉరిశిక్ష విధించి మా మాకు న్యాయం చేయాలని ఆ కుటుంబానికి మనశ్శాంతి కలిగించాలని మా గ్రామ పక్షాన వేడుకుంటున్నాము ఇంత దారుణమైన సంఘటన అతి దారుణమైన అంటే ఆ వ్యక్తికి అసలు బగా ఉన్న వ్యక్తి తంగలపిల్ల దుర్గడు అలాంటి వ్యక్తి కాదు వాడు ఎవ్వరి నోట్లలో మంచిగా మాట్లాడుకుంటూ సంబరంగా అందరినీ బాపు మామ బావ అనే వ్యక్తి ఇవాళ మర్డర్ జరిగిన ప్రాంతానికే దాదాపు మా గ్రామం నుంచి ఒక 1000 మంది వచ్చి చూడడం జరిగింది పొద్దున అంటే ఎంత ప్రేమ ఉంటే అంత మంచి వ్యక్తి ఇవాళ మీరే చూస్తున్నారు ఇక్కడ ఎంత జనం ఉన్నారు అక్కడికి ఎంత జనం పోయినరు రేపు ఒకటే మాకు పోలీస్ శాఖ వారు మొత్తం వాళ్ళను మా దొరకబట్టి ఉరిశిక్ష పడేటట్టు అమలు చేయాలని పోలీస్ శాఖని వేడుకుంటున్నాం మేము ఎందుకంటే ఇట్లాంటి హత్యను మేము కనివిని ఎరగం ఈ ఇంత దారుణమైన హత్య ఇవాళకి అక్కర్లేకపోతే వాడు అజాత శత్రువు అక్కర్లేకపోతే పట్టుకిచ్చి పెట్టాలి ఇవన్నీ ఇట్లా చంపాల్సిన అవసరం అయితే లేదు కావున మా పోలీస్ శాఖ వారిని మేము మరీ మరీ వేడుకుంటున్నాం తప్పకుండా మంచి దొరకబట్టి వాళ్ళందరినీ అనంతపురం ధర్మవరం మండలం బత్తలపల్లి ముదుగుబ్బ మార్గం మధ్యలో జ్వాలాపురం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం ఇందులో ముగ్గురు మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది కరీంనగర్లో వీవీప్యాడ్ల గోల్మాల్ నడి రోడ్డుపై వీవీప్యాడ్లు కారులోకి మార్చిన వ్యక్తి మొదటి నుంచి ఎన్నికల నిర్వహణపై పలు అనుమానాలు సరైన సెక్యూరిటీ లేకుండా ఈవీఎంలు వీవీప్యాడ్స్ తరలింపు ఈవీఎంలు తరలించే వాహనాలు అకారంగా మధ్యలో నిలిపివేశారని ఆరోపిస్తున్న బీజేపీ శ్రేణులు ఎన్నికల నిర్వహణ తీరు ఈఎంఏలు తరలింపులో నిర్లక్ష్యంపై బీజేపీ శ్రేణులు ఆగ్రహం కేంద్ర ఎన్నికల సంఘం స్పందించి సమగ్ర సమాచారం జరిపి జిల్లా కలెక్టర్ సహా బాధ్యతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ రోడ్డుపై వీవీప్యాడ్ తరలించిన వ్యక్తిని నిలదీసిన బీజేపీ శ్రేణులు మీరు ఎవరు అడగడానికి అంటూ బుకాయించిన పోలీసులు నిందితుల్ని తప్పించే ప్రయత్నం చేసిన పోలీసులు పోలీస్ పహారా లేకుండా అధికారుల పర్యవేక్షణ లేకుండా ఎలా వీవీప్యాడ్లు తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బీజేపీ శ్రేణులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిన కలెక్టర్ కలెక్టర్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ శ్రేణులు రిప్లై చేసిన మిషన్ అది ప్రాబ్లం ఉంటే ఆ బస్సులో వస్తుంది ఇలా ఉన్న ఐటమ్స్ అన్ని అటు ఇచ్చేసాం కొన్ని బాక్స్ ఉంటే అది ఒకటి మిగిలిపోయింది సార్ అది తీసుకురామని సార్ అన్నాడు అర్జెంటు అంటే బండి తీసుకొని పోయిన ఆ బస్సు అటు ఉన్న రైట్ సైడ్లో కార్ నేను లెఫ్ట్ సైడ్ పెట్టుకున్నా బస్సుకి తీసుకొని అది లేచుకొని ఇంటర్ తీసుకుపోయి ఆ వాహనం అయితే ఆల్రెడీ కొన్ని
మీరు అట్లా మీరు మా దానికి సమాధానం చెప్పేటప్పుడు మీరు ఎవరు ఎంక్వైరీ చేయడానికి విశాఖపట్నంలో 35వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బుచ్చారామరెడ్డి ఆధ్వర్యంలో ఎచ్చెర్ల నియోజకవర్గంలోని పెంట లక్ష్మీపురం, కేశవరాయనపాలెం, నేతేరు, కుప్పిలి, అచ్చారం, ఎస్ఎస్ఆర్పురం, కొయ్యం, కంచెర్ల గ్రామాల పరిధిలోని ప్రజావర్తక వ్యాపారులచే నిర్వహించిన విజయదశమి నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లోనూ మరియు అన్న సమారాధన కార్యక్రమాలలో పాల్గొన్న పొందూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మరియు ఎచ్చెర్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కలిశెట్టి అప్పలనాయుడు, నాయని శాంతారావు, ఎంపీటీసీ అభ్యర్థి కేశవరాయనపాలెం, బొలమల్ల వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీపీ జి సింగడం, నాయని నాగభూషణం, నాయని వెంకటరమణ, నాయని సత్యనారాయణ, బొచ్చ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. డీజీపీ రాకతో 2 గంటల పాటు వ్యాపారాల మూసివేత. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నుంచి విశాఖపట్నం వెళ్తున్న డీజీపీ గౌతమ్ సవాంగ్, రేపు వస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రోగ్రాం తెలుసుకుని ముందుగానే చేరుకున్న డీజీపీ గౌతమ్ సవాంగ్, తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగర్ మండల కేంద్రం శివాలయం నందు ధన్వంతరి స్వామి కాగడాల మహోత్సవ వేడుక నాయి బ్రాహ్మణ మండల అధ్యక్షుడు మల్లిమొగ్గల శ్రీనివాస అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడుతూ, 2 తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారిగా ధన్వంతరి స్వామి కాగడాల మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించామన్నారు. మండల నియోజకవర్గ ప్రజలు, నాయకులు సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించామని తెలిపారు. అనంతరం స్వామివారిని కాగడాలతో, డోలు సన్నాయి మేళాలతో, తీన్మార్ వాయిద్యాలతో ధన్వంతరి స్వామివారిని తలపై మోస్తూ ఊరేగింపు కార్యక్రమాలను చేపట్టారు. మండలంలో ఆయుర్వేద మూలపురుషుడైన ఆయుర్వేద వైద్యం నాయి బ్రాహ్మణ సామాజిక వర్గం నుండి పుట్టిందని పేర్కొన్నారు. ఇప్పటికీ అధిక సంఖ్యలో నాయి బ్రాహ్మణులు ఆర్ఎంపీలుగా, పిఎంపీలుగా వైద్య సేవలు అందిస్తున్నారని అన్నారు. ఏటా ధన త్రయోదశి రోజున ధన్వంతరి జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని, సకల జీవరాశులకు ఆయురారోగ్య ప్రదాత అయిన ధన్వంతరి స్వామివారు కష్టకాలంలో రాబోయే రోజుల్లో ఆరోగ్యం ఐశ్వర్యములతో పేద ప్రజలకు అలుపెరగని సేవలు అందిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని, రాజానగర్ నియోజకవర్గ నాయకులైన జక్కంపూడి రాజా వర్ధిల్లాలని ధన్వంతరి స్వామివారి ఎదుట ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు సుందరపల్లి గోపాలకృష్ణ, విగ్రహదాత కొయ్యన దుర్గారావు, పైడివాడ సత్యనారాయణ, జిల్లా నాయి బ్రాహ్మణ ఎంప్లాయీస్ సంఘం అధ్యక్షులు కంభంపాటి నాగరాజు, ఆడివరపు శ్రీరాములు, కనికర్ల అరవలరాజు, గోలుకొండ సత్యనారాయణ, ముసుడిమిల్లి రామ్మోహన్, ఏలేటి మల్లేశ్వరరావు, తాడిమల్ల జగదీష్, వెన్నేటి సత్యనారాయణమూర్తి, టి సూర్య, రాయుడు తదితరులు పాల్గొన్నారు.
మండలంలోని సీతారావు గ్రామంలో ఉన్న శివాలయం వద్ద నుంచి మేము కాడాలతో ఉత్సవం స్వామివారి ఉత్సవం చేస్తున్నాం. స్వామివారి యొక్క ఉత్సవం ధన్వంతరి జయంతి నవంబర్ 2వ తేదీ విజయవాడలో మేము అంగరంగ వైభవంగా చేయటానికి సంకల్పించి అన్ని కార్యక్రమాలు నిర్విఘ్నంగా చేయాలని చెప్పి, అదేవిధంగా ఈ గ్రామ ప్రజలు కానీ ఈ మండల ప్రజలు కానీ ఈ నియోజకవర్గ ప్రజలు కానీ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఈ కరోనా మహమ్మారిని పారగోలి ఏదైనా ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు మేము ఇక్కడ ఈ కార్యక్రమం ఆనవాయితీగా చేసుకుంటున్నాం. ఇది మా కులదైవం ధన్వంతరిమూర్తిగా మేము పరిగణించుకుని మీ అందరికీ ఆరోగ్యం సుఖ శాంతులు అన్నీ కలగాలని ఈ కరోనా కష్టకాలంలో అది ఒక్కొక్కరమైన పరిస్థితి నుంచి స్వామివారి అందరినీ రక్షించి అందరికీ సుఖ సంతోషాలు ఆరోగ్యశ్వరాన్ని కలగజేయాలని ఈ మహోత్సవం ప్రతి సంవత్సరం జరిగింది. మహోత్సవం ప్రతి సంవత్సరం జరుగుతుందని కార్యక్రమం కాగడారాయాలి స్వామివారికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ ఉత్సవానికి ఇవి చేసిన వివిధ మండలాల నుంచి వచ్చిన రాష్ట్ర నాయకులకి అందరికీ మేమందరికి కృతజ్ఞతలు. ఇంత మహోత్సవమైన కార్యక్రమాన్ని ఈ రకంగా మన గోపకృష్ణ గారు ఆధ్వర్యంగా జరిపిస్తున్నందుకు చాలా సంతోషం వ్యక్తపరుస్తూ మన మండలం మన నియోజకవర్గ స్థాయిలో అందరూ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఆయుర్వేద ఐశ్వర్యంతో వద్దలని ఆ ధన్వంతరి స్వామిని వేడుకుంటూ ఈ అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ధన్వంతరి స్వామికి, ధన్వంతరి స్వామికి, ధన్వంతరి స్వామికి, నాయ బ్రహ్మ కులదైవం 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 ధన్వంతరి. ఫిర్యాదు ఇచ్చిన మహిళపై ఎస్ఐ లైంగిక వేధింపులు. భర్త వేధిస్తున్నాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళపై సానుభూతి చూపించాల్సిన ఎస్ఐ వేధించడం విమర్శలకు తావితీస్తుంది. ఘటనపై డీజీపీ కార్యాలయంలో బాధితురాలు ఫిర్యాదు చేసింది. కృష్ణా జిల్లా కలిదండ ఎస్ఐ మణికుమార్ పదే పదే స్టేషన్కు పిలుస్తూ సహజీవనం చేయాలని ఒత్తిడి చేస్తున్నారని బాధితురాలు కోకిలగడ్డ లక్ష్మి పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం మంగళగిరిలు డీజీపీ కార్యాలయానికి చేరుకుని ఫిర్యాదు చేసేందుకు వచ్చింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆమె భర్తపై ఫిర్యాదు చేస్తే ఎస్ఐ మణికుమార్ తనని స్టేషన్లో ఒక రోజు రాత్రి అంతా స్టేషన్లో ఉంచాడని ఆరోపించింది. మీ భర్తని వద్దంటున్నావు కదా, నాతో ఉండు, నిన్ను నేను ఏలోటు లేకుండా చూసుకుంటానని పదే పదే ఇబ్బందికి గురి చేస్తున్నారని తెలిపింది. అదేమిటని అడిగితే తనపై కేసు నమోదు చేశారని తెలిపింది. సీఏ దృష్టికి తీసుకువెళ్తే ఎస్ఐకి మద్దతుగా మాట్లాడుతున్నారని తెలిపింది. ఆమెకు న్యాయం చేసి పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని విన్నవించుకునేందుకు డీజీపీ ఆఫీస్కు వచ్చానని తెలిపింది. పిలుతున్నారండి నన్ను? ఏం సార్ పదే పది సార్లు పిలుతున్నారు, ఎందుకు సార్ నన్ను ఇలా పిలుతున్నారు, ఏంటి ఏంటి విషయం అని చెప్పండి. ఆయన పిలవమంటే పిలుతలేదు, మీరు నన్ను పిలుతున్నారు, నేనా ముద్దాయినా ఆయన ముద్దాయి సార్ అని చెప్పేసి నేను అడిగానండి. ఆయన అన్నారు అది కదమ్మా నీ భర్త ఎలాగో వదిలేశారు కదమ్మా, నేను నీతో కలిసి ఉంటాను, నీకు ఎన్నాళ్ళైనా సరే నేను చూసుకుంటాను, నాది బాధ్యత ఈ విషయం, నేను నిన్ను వదిలిపెట్టను అని మాట్లాడుతున్నారు సార్. ఆయన స్టేషన్కే పిలిచి మాట్లాడుతున్నారు సార్ నన్ను డైరెక్ట్గా. ఒక నైటు స్టేషన్లో ఉంచేశారు సార్, తర్వాత ఒక నైట్ వదిలేశారు, ఒక నైట్ ఉండిచ్చేశారు సార్ స్టేషన్లోని. తర్వాత సిఏ గారు ఆఫీస్ కాడికి తీసుకెళ్లారు అప్పుడు కూడా సార్. మళ్ళీ నేను దాని గురించి అడిగితే తిరిగి నా మీదే కేసులు కట్టడానికి కట్టారు సార్, నా మీదే తిరిగి కేసులు కట్టడానికి కట్టేశారు సార్ నా మీదే. న్యాయం అండి. ఏం కావాలంటే సార్ అతనికి మీద చర్య తీసుకోవాలి సార్, ఎందుకంటే నేను నా భర్త ఇలా మోసం చేశాడు నన్ను సార్, నాకు న్యాయం కావాలి సార్ అని నేను వెళ్తే అతను పిలిపించకపోయి ఇంక తిరిగి నన్నే ఇలాగ నువ్వు నాతో కలిసి ఉండాలి, ఏం సార్ అసలు సార్ అందుకని సార్, నాకు న్యాయం కావాలి సార్. న్యాయం కాకపోతే ఇదిగో సార్ నేను ఇక్కడే చచ్చిపోదామని వచ్చాను సార్. వస్తే తూర్పుగోదావరి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఆశీద్వామాసం
ముఖ నక్షత్రం రోజున శ్రీ సత్యదేవుని దీక్షలు ప్రారంభమవుతాయి. అదేవిధంగా ఈరోజు శ్రీ స్వామివారి జన్మ నక్షత్రం కావున అన్నవరం పరిసర ప్రాంత ప్రజలు కొండ దిగువన ఉన్న శ్రీ గణపతి ఆలయం నందు అదేవిధముగా కొండపైన శ్రీ స్వామివారి సన్నిధి నందు మూలాధారణ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. అలాగే జన్మ నక్షత్రం కారణంగా శ్రీ స్వామివారికి విశేష పూజలు ఆయుష్ హోమాన్ని వైభవపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వేండ్ర త్రినాథరావు, ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, పిఆర్ఓ కొండలరావు, ఆలయ ప్రధాన అర్చకులు కోటా శ్రీనివాస్, ఏఈఓ ఎంకేటీవీ ప్రసాద్, టెంపుల్ సూపరింటెండెంట్ పర్వత నరేష్, ఇతర ఉన్నతాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శ్రీ అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దివ్య సన్నిధిలో ఈరోజు ఆశ్వేజ బహుళ దశమి ఆదివారం భానువారం రోజున స్వామివారి జన్మ నక్షత్రం మఖ నక్షత్రం అయింది. ఈ మఖ నక్షత్రం రోజున ప్రతి సంవత్సరం కూడా సత్యదీక్ష అనేటువంటి కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇది మళ్ళీ కార్తీక మాసంలో వచ్చేటువంటి మఖ నక్షత్రానికి అంటే 27 రోజులు ఈ కార్యక్రమం దీక్ష జరుగుతుంది. ఆ రోజున దీక్షావరణ చేయడం, స్వామి దర్శనం చేసుకోవడం, వ్రతం చేసుకోవడం భక్తులందరూ కూడా చేస్తారు. సుమారు ఈరోజు ఒక 500 మంది సుమారు భక్తి శ్రద్ధలతో ఈ రోజున సత్యదీక్ష తీసుకోవడం, తెల్లవారుజామున మఖ నక్షత్ర అభిషేకాలు హోమాలు అన్నీ జరిగాయి. వారందరూ కూడా దీక్ష తీసుకుని వారి ఇళ్ళకి వెళ్ళి వాళ్ళు పీఠాలు అవి పెట్టుకుని సత్యదేవుని ఉదయం సాయంత్రం మధ్యాహ్నం 3 పూటలు అత్రకారాచన వాళ్ళు చేసుకోవాలని, అది ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటి ఒక పాంప్లెట్ మేము తయారు చేసి భక్తులందరికీ ఇవ్వడం జరిగింది. వారు ఆ విధంగా ఈ 27 రోజులు కూడా దీక్ష సంపూర్ణంగా చేసి భక్తి శ్రద్ధలతో స్వామివారికి కృపకు పాత్రలు కాగలరని ఆశిస్తూ ఆ సత్యదేవుడి శుభాశిస్సులు మన యావత్ ప్రపంచానికి అందరికీ కూడా అనేటువంటి దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో మనం బాధపడుతున్నాం. ఈ రోజున అటువంటి దోషాలు వ్యాధులు రాకుండా ప్రబలకుండా స్వామి మన అందరినీ కాపాడాలని, ఈ సత్యదీక్ష కార్యక్రమం దిగ్విజయం జరగాలని ఆ సత్యదేవుణ్ణి మనం కోరి ప్రార్థిస్తూ భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించి ఈ కార్తీక మాసం నెలలో అందరూ కూడా తరించి స్వామివారి అనుగ్రహ కటాక్ష వీక్షణాలకి పాత్రలు కాగలరని ఆశిస్తూ
జై సచ్చిదేవా.